హాయ్ సార్, చెప్పండి. మీ పేరు? మహేష్ బాబు. మీరు మామూలుగా ఏం చేస్తుంటారండి? నేను మామూలుగా అంటే నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తా, 3D మోడలింగ్ చేస్తా. పార్ట్ టైమ్గా నాకు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏదైనా చేయబట్టి స్విగ్గీ చేసుకుంటా పార్ట్ టైమ్గా. అంటే ఇప్పుడు పెట్రోల్ రేట్లు పెరిగినాయి కదా బాగా, దాని గురించి ఏమంటారు? మస్తు దమ్ అవుతుంది, 105 రూపీస్. అంతే, ఇంకేంటంటే పైసల వల్ల సరిపోతుంది. బట్ ఇంకోటి ఏంటంటే చాలా కష్టమవుతుంది. పెట్రోల్ రేట్ పెరగడం వల్ల మీకు బాధగా ఉంటుంది కదా? చాలా బాధగా ఉంది. ఎలా అనిపిస్తుంది అంతకుముందు? ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఈ అమ్మాయి 70,000 80,000 లక్ష రూపాయలు పెట్టి బండి తీసుకున్న దానికన్నా ఓ చిన్న సైకిల్ కొనుక్కొని 2,000-3,000 పెట్టి సైకిల్ తీసుకొని దానిపైన తిరగడం బెస్ట్. ఈ బండ్లు గిన్నెలు ఏమొద్దు అనిపిస్తుంది. ఇంకా రోజు రోజు పెట్రోల్ పెరిగింది కదా భయ్యా, పరిస్థితి ఏంటంటే? అప్పుడేముంది, ఇవన్నీ బైక్లు అన్నీ ఒక మూట కట్టి ఒక డ్రైనేజ్లో పడేస్తే పని అయిపోతుంది. ఈ కార్లు బైక్లు అన్నీ కట్టే ఇప్పుడు మీరు నెలకి రోజుకి 500 సంపాదించినా కానీ పెట్రోల్ సరిపోతుంది. 500-400 పెట్రోల్కి అయిపోతుంది. ఎందుకని ఎప్పుడు తిరుగుతూనే ఉంటాము, సరదాగా ఉంటాము. అట్లనే కాదు కానీ పెట్రోల్ రేట్లు పెరగడమే చాలా ఘోరం అప్ప. 100 అన్నప్పుడే ఫుల్ సోషల్ మీడియాలో అంతా వైరల్, అది ఇది ప్రూఫ్స్ అది వచ్చింది. ఇప్పుడు 105 రూపీస్, నెక్స్ట్ 120 అవుతుందో మనకి తెలియదు. ఇప్పుడు పెట్రోల్ రేట్లు పెరగడం వల్ల ధర్నాలు రాసరాకాలు చేస్తే ఏమన్నా మారతారంటారు? ఏం చేసినా ఇక్కడ ఏం మారడన్నా, అదంతే అవుతూ ఉంటుంది. మనం ఏం చేయలేం, ఏదనుకోవాలన్నా సెంట్రల్ గవర్నమెంట్ కదా మనం ఏం చేయలేదు. వాళ్ళు ఏదన్నా తక్కువ ఉండేది కదా మీరు బండి కొన్నప్పుడు, ఇప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎలా ఉంది మీకు పరిస్థితి ఆలోచించు. అప్పుడంటే 100 పోస్తే నేను ఒక 10-15 ఆర్డర్లు కొట్టుకొని ఆఫీస్కి హాస్టల్కి వచ్చి పడుకుంటుంటే 100 రూపాయలు పెట్రోల్తో. ఇప్పుడు 300 పెట్రోల్ కావాలి, నేను ఆఫీస్కి పోవాలి స్విగ్గీ చేసుకోవాలి అంటే 300-400 పెట్రోల్ కావాలి. 500 స్విగ్గీలో వస్తే 200 మిగులుతాయి, 300 అయిపోతాయి. ఆఫీస్లో 15,000 శాలరీ వస్తుంది, అది హాస్టల్ ఫీజుకి అయిపోతుంది, ఇంటికి 5,000 పోతుంది. మళ్ళీ నేనే ఇంకొక దగ్గర 5,000-6,000 అప్పు తీసుకోవాల్సి వస్తుంది. అట్లా ఇప్పుడు ఎన్ని ఇప్పుడు అన్నీ పెరిగినాయి, సరుకులు అన్ని రేట్లు పెరిగినాయి, కానీ మనకి సంపాదన మాత్రం పెరగలేదు. సంపాదన మాత్రం పెరగలేదు, అదే సరుకులు పెరిగినాయి, పెట్రోల్ రేట్లు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి, కానీ మన సంపాదన పెరగలే. మరి ఇప్పుడు ఏమైతే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది? ఏమైతే బాగుంటుంది అంటే పెట్రోల్ రేట్లు తగ్గియాలి కొంచెం. మనం అంటే నేను ఒక్కడని కాదు, నేను అంత చెప్పేంత పెద్దోడిని ఏం కాదు, కానీ మనకన్నా ఇంకా తక్కువ అంటే ఇంకా మనకన్నా లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. పని పైసలు అన్న అంటే ఇప్పుడు పెట్రోల్ రేట్లకు తగ్గట్టు మనకి ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు ఏమైనా థింగ్స్ అవసరం అవుతాయి కదా, అవన్నీ పెంచాలి. పైసలు మామూలు పైసలు వస్తాయి కదా, వే ఆఫ్ ఇన్కమ్. మామూలు వర్కర్స్ ఉంటారు, అట్లాంటి వాళ్ళకి ఇబ్బంది. రోజు కూలీలైనా పెంచితే కానీ సామాన్యులు బతకలేరు అంటారా? రోజువారి కూలీలు పెంచాలి. మనమని కాదు, మనకన్నా ఇంకా లేని వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే బండ్లు లేకపోయినా పెట్రోల్ వాడకపోయినా కానీ నిత్యావసర సరుకులకు అయినా ఇబ్బంది పడుతుంటారు కదా వాళ్ళు? అదే అంటారు కదా, నిత్యావసర సరుకుల కంటే ఈ పెట్రోల్ చాలా పెద్ద కథ అన్న. ఈ బండ్లు వాడదానికన్నా నడుచుకుంటే 5,000 అనిపిస్తుంది నాకైతే. బట్ ఏంటంటే ఊకే అలవాటు పడిపోయినాం ఫస్ట్ నుంచి బైక్లకి, ఏం చేయలేం. కానీ పెట్రోల్ రేట్లు తగ్గిస్తేనే బాగుంటుంది. ఈ బండి మీదేనా బ్రో? నాదే బ్రో. ఇప్పుడు పెట్రోల్ రేట్లు బాగా పెరిగిపోయినాయి కదా, మరి బండిని ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఏదో ఇంకా అట్లా సాగుతూ ఉంది. మేము స్టూడెంట్, ఇప్పుడు నిన్ననే గ్రాడ్యుయేట్ అయినాను, కష్టం అవుతా ఉంది. బండి కొని 5 ఇయర్స్ అవుతుంది, అప్పుడు 70 రేటు, 100 కొట్టిస్తే 2-3 రోజులు వచ్చేది. నేను తిరిగి యావరేజ్ తిరుగుడికి ఇప్పుడు ఒకరోజు కూడా రావట్లేదు, కష్టం అయిపోతుంది. అన్ని రేట్లు పెరుగుతున్నాయి, ఇట్లా పెట్రోల్ రేట్ పెరగడం వల్ల ఈ బస్ ఛార్జీలు పెరుగుతున్నాయి, ప్రతిదీ ట్రాన్స్పోర్ట్ ప్రతిదీ పెరుగుతుంది, ఇబ్బంది అయిపోతుంది. ఇంట్లో కానీ బయట కానీ ప్యాకేజీలు వరక ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు మీరు గ్రాడ్యుయేట్ అన్నారు, నిన్న అయ్యా అన్నారు, మరి రేపటి నుంచి ఇంకా పెట్రోల్ రేట్లు ఒక పక్క, సరుకుల రేట్లు ఒక పక్క, అంటే ఉద్యోగాలు దొరక్క మీ పరిస్థితి ఎలా అనుకుంటున్నారు? మరి ఎలా పరిగెత్తాలి సమాజంలో? ఎలా పరిగెత్తాలి అంటే ఇంకా పరిగెత్తాలి, ఇంకా అందరం అమ్మడే ఇంకా కష్టం అయిపోతుంది. ఇంకా కష్టాల్లోనే ఇంకా అట్లా ముందుకు సాగుతూ ఉండాలి. ఇంకా ఇప్పుడు మీకేమనిపిస్తుంది, పెట్రోల్ రేట్ ఎంత పెరిగేసరికి బండి మెయింటైన్ చేయగలనిపిస్తుంది? బండి మెయింటైన్ చేయగలనా అంటే ఇంకా చేయక తప్పదు. ఇప్పుడు ఇక్కడ నుంచి కాలేజ్ పోవాలని, ఇక్కడ నుంచి ఆఫీస్ పోవాలన్నా బండి తీసుకొని పోవాల్సింది. కొంచెం ఖర్చులు తగ్గించుకొని జాగ్రత్తలు మెయింటైన్ చేసుకుంటా, ఇంకా మెయింటైన్ చేసుకుంటా రావాలా బయట పరిస్థితులను బట్టి. మామూలుగా పెట్రోల్ రేట్ పెరగడం మీరు ఎంత బాధపడ్డారంటారు? మేమింత లోపల ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఏంది రాబోయే
90 అయింది, 95 అయింది, 100 అయింది, 101, 105 పెరుగుతూనే ఉంది. చూస్తూ ఉంటాం, ఫ్రస్ట్రేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాం. ఇంకా అట్లా అట్లా ఇంకా ఇప్పుడు ఏమైనా తగ్గే అవకాశాలు ఉంటాయంటారా పెట్రోల్ ముందు ముందు కాలంలో? నాకున్న నాలెడ్జ్ని బట్టి అయితే ఇప్పుడు తగ్గే అవకాశాలు ఏమి ఉండవు బ్రో. ఎందుకంటే ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ది కదా, స్టేట్ది ఏదో కొంత కొంచెమే ఉంటుంది. ఇప్పటికైతే తగ్గే అవకాశాలు అయితే ఇప్పటికీ ఉండవు. ఎలక్షన్స్ దగ్గరికి వస్తే అప్పటికి 120-115 దగ్గరలో ఉండి ఏదో ఒక 2-3 రూపాయలు తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఎలక్షన్లు కూడా దగ్గరలో లేవు, తగ్గే అవకాశం అయితే ఇప్పట్లో లేవు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక పక్క మీరు ఉద్యోగాల కోసం చూడాలి, ఇటు పెట్రోల్ చూడాలి, ఇట్లా పరిస్థితులు ఎలా మారుతాయి? పరిస్థితులు ఎలా మారుతాయి అంటే అదే బ్రో చెప్తున్నా కదా, ఇంకా ఖర్చులు జనరల్గా ఇంత ముందు ఒకప్పుడు కొంచెం ఒక లెవెల్లో లైట్గా లగ్జరీకి అలవాటు పడిన వాళ్ళం లగ్జరీ తగ్గించుకొని మొత్తం అంతా ఖర్చులు తగ్గించుకొని ఇట్లా మెయింటైన్ చేసుకుంటూ రావాలి బ్రో. ఇప్పుడు ప్రభుత్వాలు మారేటప్పుడు అంటే మీరు గ్రాడ్యుయేట్ అన్నారు కదా, ఇతర దేశాల్లో మీ ఫ్రెండ్స్ ఉండి ఉంటారు. ఇప్పుడు అక్కడేమో పెట్రోల్ రేట్లు చాలా తక్కువ ఉన్నాయి, కానీ ఇక్కడ పెట్రోల్ రేట్లు ఎక్కువైపోయినాయి, ఎందువల్ల అంటారు? ఎందువల్ల అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే కోవిడ్ ఒక కారణం బ్రో, దేశం చాలా నష్టపోయింది. ఇంకా ఎంతో కొంత కవర్ చేయాలి, అలా అలా ఇంకా పెట్రోల్ రేట్లు పెరుగుకుంటూ వచ్చినాయి. ఇక్కడని కాదు, ప్రపంచం అంతా పెట్రోల్ రేట్ కొద్దిగా పెరిగింది, కానీ ఇండియాలో పెరిగినట్టు ఎక్కడ పెరగలేదు. మా ఫ్రెండు కెనడాలో ఉంటాడు, వాడికి కూడా పెట్రోల్ రేట్ పెరిగింది, కానీ అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్తో పోలిస్తే వాడు ఇక్కడ రేట్లు చూసి ఏందా ఇండియాలో ఇంత రేట్లు ఉన్నాయని చెప్పేసి వాడే అంటున్నాడు. అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్తో ఉండి కూడా అలా ఉంది పరిస్థితి.